దేశ్లో మూడు రాజధానులుకి సంబంధించి సరే అదే కొత్త విషయం కాదు ఏంటి మళ్ళీ అందులో మూడు రాజధానులు కొత్త విషయం ఏముంది అని ఎవరైనా అనుకోవచ్చు కానీ కొత్త విషయం ఏం లేదు కానీ నిన్న ఆరు వందల రోజుల ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఆరు వందల రోజులు పూర్తయిన సందర్భంగా అక్కడ ప్రజలు ఉద్యమకారులు మహిళలు రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక ర్యాలీ పెట్టుకున్నారు ఆ ర్యాలీకి అనుమతిని ఇవ్వకపోగా ఎంత కర్కశంగా అణచివేసే ప్రయత్నం చేసిందో ప్రభుత్వం మనం చూసాం కర్కశం అనే కర్కశంగా అది అంతకంటే పెద్ద పదాలు వాడాలి ఎందుకు అంతగా అణచివేసే ప్రయత్నం చేశారు అనేది ఒక్క అంశమైతే ఆంధ్రప్రదేశ్ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు చేసిన స్టేట్మెంట్లో ఆయన మూడు రాజధానుల గురించే మాట్లాడారు మాట్లాడిన దాంట్లో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే వెయ్యి రోజులు ఆరు వందల రోజులు వెయ్యి రోజులు అని పండగలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు అంటే నిన్న జరిగింది ఒక పండగలాగా కనపడింది ఈ ప్రభుత్వానికి నిన్న జరిగిన ఉద్యమం నిన్న జరిగిన ర్యాలీ నిన్న జరిగిన చార్జ్ నిన్న జరిగిన కాళ్ళతో తొక్కడం నిన్న జరిగిన దాష్టికం నిన్న జరిగిన అరాచకం అధికారిక అరాచకం రాజ్యహింస ఇవన్నీ పండగలాగా కనిపించింది ఒక మంత్రి గారికి బాధాకరం ఏంటంటే వారు జర్నలిస్ట్గా కూడా పనిచేశారు నాకు సోదరులు కోలి జర్నలిస్ట్గా కూడా పనిచేశారు బాధాకరం పైగా ఆయన ఇంకో మాట ఏమన్నారంటే తమకు కావలసిన చోట అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు గ్రాఫిక్స్ డిజైన్లు మట్టి నీళ్లు శంకుస్థాపనలతో ఐదేళ్లు కాలయాపన చేశారు ఇది అన్న స్టేట్మెంట్ వారు అనుకున్న చోట వారు కావాలనుకున్న చోట రాజధానిని నిర్ణయించారు చంద్రబాబు గారు మరి అసెంబ్లీలో మీరేం చేశారు మీరెందుకు అక్కడ ఇల్లు కట్టుకున్నారు మేము ఇక్కడే ఉంటామని ఎన్నికల ముందు ప్రజలను ఎందుకు మాయ చేశారు ఎందుకు మభ్యపెట్టారు నోటికి వచ్చిన పచ్చి అబద్ధాలన్నీ ఎందుకు చెప్పారు ఆ చెప్పిన వాళ్ళలో మీరు కూడా ఉన్నట్టున్నారు అక్కడ ఆ గృహప్రవేశం జరిగిన రోజున చంద్రబాబే కట్టుకోలేదు ఇంకా ఇల్లు మేము ఇక్కడే కట్టుకున్నాం ఇక్కడే ఉంటాం ఇదే రాజధాని అని చెప్పి డంకా బజాయించి టాప్ టు బాటను చెప్పారు కదా అమరావతిలో మేము అమరావతికి పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం ఎందుకంటే మూడు ప్రాంతాల్లో విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు రాకూడ రాకుండా ఉండడం కోసం మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నారు మీరు వచ్చినాక మూడు రాజధానులు అని చెప్పి మీరే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కదా పైగా నిన్నటిది పండగ అంటారా ఐదు వందల రోజు పండగ మూడు వందల అరవై ఐదు సంవత్సరం ఒక సంవత్సరం అయితే పండగ నాలుగు వందల రోజులైంది పండగ ఐదు వందల రోజులైంది పండగ ఆరు అంటే పండగ రోజు తన్నులు తింటారు మీరేమో తిండి బండారాలు తింటారు మీరేమో పప్పలు తింటారు మీరేమో అప్పలు తింటారు షట్ర సోపేతమైన భోజనాలు తింటారు పండగల రోజు అక్కడున్న అమరావతిలో ఉండే దళితులు బహుజనులు మైనారిటీలు పేదలు రైతులు రైతు కూలీలు వీళ్ళంతానేమో లాఠీలతో మీ మీ కర్కశమైన బూట్ల కింద తన్నులు తింటూ దెబ్బలు తింటూ ఉంటే అది మీకు పండగలా కనిపిస్తుందా ఆ మంత్రి గారు పైగా మూడు రాజధానులు తప్పదు మూడు రాజధానులు తథ్యం ఎందుకంటే అసెంబ్లీలో చట్టం అయిపోయిందని చెప్పారు అసెంబ్లీలో చాలా అయినాయి మహిళల కోసం తీసుకొచ్చిన దిశ చట్టానికి దిక్కు లేదు మాత్రాన ఈ చట్టం కూడా అమలైపోద్దని మీరు భ్రమల్లో ఉన్నారేమో